arrange when you are writing NaHCO3. So the formula of washing soda, Na2CO3, 10H2O. The formula of washing soda, Na2CO3, 10H2O. And the last one we are going to take, plaster of Paris. The formula of plaster of Paris. Write down, plaster of Paris, CaSO4, half H2O. The formula of plaster of Paris, CaSO4, half H2O. So the precautions told by my parents are: take the social distance when you are sitting by your friends, and sanitize your hands frequently, and wear the mask always. And our school also taking the same precautions. They are sanitizing the classes and wearing the mask when they are teaching. And St. Anne's High School, Sangareddy, and this is Principal K. Antony Reddy garu. గడిచిన 18 నెలలు అంటే 2020 మార్చి నుండి నిన్నటి వరకు పిల్లలు స్కూలుకు రాకుండా ఇంటి దగ్గరే ఉండి ఉన్నారు అని అంటే కోవిడ్ ఏదైతే మనము ఒక దాంతో ఇబ్బంది పడుతున్నాము కోవిడ్ తోటి, దాని వలన స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి నిన్న మొన్న మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారము ఈ రోజు స్కూల్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ చేసినాము కాకపోతే విద్యార్థులు చాలా తక్కువగా వచ్చి ఉన్నారు. గడిచిన 18 నెలల నుంచి వాళ్ళకి విద్య లేకపోవడం, సరైనటువంటి విద్యను అందించలేకపోవడం వలన పిల్లలు విద్యాపరంగా కావచ్చు, డిసిప్లిన్ పరంగా కావచ్చు, కొంత నష్టం అనేదైతే జరిగిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. దానిని మళ్ళీ మనము రిప్లేస్ చేయాలి అని అంటే పిల్లలు ప్రత్యక్షమైనటువంటి విద్యకు వస్తేనే మళ్ళీ వాళ్ళకి మనము ఒక పరిపూర్ణమైన విద్యని, ఒక పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. సంతోషం, చాలా సంతోషం, ఎందుకంటే కనీసం కొంతమంది పిల్లలు ముందుకు వచ్చారు. ఈరోజు క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా పాఠశాల కొంతమంది విద్యార్థులు రావడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే పిల్లలు లేక 18 నెలలు మేము ఎప్పుడు కూడా పిల్లలతోటి, ఆడపడలతోటి, పిల్లలతోటి మేము గడిపేవాళ్ళం. మేము ఈ 18 నెలలు ఒంటరిగా, మా టీచర్లు కానివ్వండి, మేము ఒంటరిగానే ఉన్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. దానితో పాటు మేము తీసుకున్నటువంటి ఫెసిలిటీసు, అంటే మాకు ఏదైతే గవర్నమెంట్ గైడ్లైన్ చేసిందో, ఏవైతే మాకు నామ్స్ ఇవ్వడం జరిగిందో, ఆ నామ్స్ ప్రకారం అంటే కోవిడ్ 19 నామ్స్ ఏవైతే స్కూల్స్కి ఇచ్చారో, శానిటైజేషన్, టెంపరేచర్, మాస్క్, ఇవి ఫిజికల్ డిస్టెన్స్, ఇవి తప్పనిసరి చేస్తున్నాం మేము. అదేవిధంగా పిల్లలు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మాస్క్ పెట్టుకోవడం కొంచెం ఇబ్బందికరం కాబట్టి, సో మేము ఒకటే విద్యార్థులకు కానీ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నాము, మాస్క్తో పాటు ఫేస్ షీల్డ్ అది కూడా పెట్టుకుంటే పిల్లలకి ఒక్కొక్కసారి మాస్క్ చేసి ఫేస్ షీల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి నేను విద్యార్థులకు తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది. మా పాఠశాల విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా కొంత సానుకూలంగా దీనికి స్పందించారు. అవును సార్, చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫేస్ షీల్డ్ ఉండటం వల్ల కూడా కొంత కవర్ అనేది జరుగుతుంది ఫేస్కి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు అని అంటే కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అది కూడా చెప్పినాము. ప్రతి విద్యార్థిని, ప్రతి తల్లిదండ్రులకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది జూమ్ మీటింగ్ ద్వారా. దీనికి చాలా స్పందన వచ్చింది. చాలా 90% పేరెంట్స్ వాళ్ళు దీనికి రావడం జరిగింది. అందరూ కూడా చాలా బాగుంది సార్ అని చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాకు ఆఫ్లైన్ క్లాస్ ఎప్పుడు నడుస్తాయా, ఎప్పుడు అందరూ వస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం సార్. సో థ్యాంక్ యూ. అండ్ ఈ అవకాశం కలిపినటువంటి టీవీ V5 న్యూస్ వారికి